హల్లెలూయా గుడ్ మార్నింగ్ మరొక ప్రశస్తమైన ఉదయకాల సమయంలో మనమందరం కలిసి మన దేవుని మాటలు ధ్యానించడానికి ఆయన సన్నిధిలో ప్రార్థించుకోవడానికి ఇది అనుకూల సమయమే. మీరెక్కడి నుంచి వీక్షిస్తున్నా, మీరే సమయంలో ఉన్నప్పటికీ రండి దేవుని మాటలు ధ్యానిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ప్రతిరోజు నాయన ఆ రోజు ఇశ్రాయేలులకు ఆకాశం నుండి మన్నాను కురిపించినట్లు ఈరోజు మా ఆధ్యాత్మిక జీవితాలను బలపరచడానికి, సేద తీర్చడానికి నీ పరిశుద్ధ గ్రంథములోని మాటలను మేము వింటుండగా, ధ్యానిస్తుండగా ఆధ్యాత్మిక బలమును పుంజుకున్నట్టుకు సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. బోనరా, బాధల్లో ఉన్నారా? బాధల్లోనే ఎవరు లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. ఏదో ఒక బాధ మానవ జీవితానికి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఒకటి ఉంటే ఒకటి ఉండదు. ఒక విషయంలో బాగుంటే మరో విషయంలో ఉండకపోవచ్చు. ఇప్పుడు బాగుంటే కాసేపటికి బాగుండకపోవచ్చు. ఈ మాత్రపు జీవితానికి మనం ఆటుపోటులకు కృంగిపోతున్నట్టుగా ప్రతి క్షణం ప్రతిదాన్ని తలంచుకుంటూ కొంచెం విపశమనం దొరకగానే మరో బాధ రాగానే మళ్ళీ కృంగిపోతూ బ్రతుకును భారంగా గడిపేస్తున్నాం కదా. కొన్ని కొన్ని సార్లు దేవుడు మనకేమైనా హాని చేశాడా? ఈ బాధలు దేవుడే పంపించాడా? దేవుడు మమ్మల్ని వదిలిపెట్టేశాడా? మా ప్రార్థనలకు జవాబులు రాలేదే? ఇన్ని రోజులు ప్రార్థించినా ఏం ప్రయోజనం అనే ఆలోచనలు కూడా వస్తున్నాయి కదా. అవునవును, మనం ప్రార్థించిన వెంటనే దేవుడు ఇస్తాడన్నాం కదా అని. ఏది పెడితే అది మన ఇష్టానుసారంగా అడిగి వెంటనే దొరకలేదే అని కృంగిపోవటం వల్ల ప్రయోజనం లేదండి. దేవుని దగ్గర నుంచి జవాబు రావడానికి ఆలస్యం అవుద్దని చెప్పి తొందరపడి ఆయన చిత్తంకి బయటకు వెళ్ళి ముందుకు పరిగెత్తితే మరింత కష్టాలు పాలవ్వక తప్పదు. బైబిల్లో ఒక మాట ఉంది, మీరు బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైనను కంచరగాడిదల వలనైనను ఉండకండి. గుర్రం ముందుకు పరిగెడుతుంటుందండి, ఎక్కువ స్పీడ్ దానికి, ఓవర్ యాక్టివ్. గాడిద పో అంటే వెనక్కి వెళ్ళాలంటుంటుంది. దేవుడు అంటున్నాడు, నాకంటే ముందు పరిగెడతానికి, నా చిత్తం కంటే నా సమయానికంటే ముందుకు దూసుకొని వెళ్ళొద్దు. అదే సమయంలో నేను చెప్పినప్పుడు నా మాటకు విధేయులు అవ్వకుండా వెనక్కి తగ్గొద్దు, వెనుదిరగొద్దు. నీ మీద ఆ దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన మార్గం నీకు చూపించదను అని ప్రభు చెప్తున్నాడు. అయితే గొప్ప విషయం ఏంటంటే, లేక మనం గమనించవలసింది ఏంటంటే, దేవుడు ఈరోజు ఏ స్టెప్ వెయ్యాలో, ఏ బెట్ ఎక్కాలో, ఎంత దూరం ముందుకెళ్ళాలో, ఏ విషయంలో ఏం చేయాలో అన్నది ఈరోజే చెప్తాడు, కానీ రేపటిది వాళ్ళు చెప్పడండి. ద ఎండ్, చివరికి ఎక్కడికి వెళ్ళి చేరతాము అన్నది ఇప్పుడే చెప్పాడు. ఎంత ఎత్తుకు నేను హెచ్చించబోతున్నాడు అన్నది ఇప్పుడే చెప్పేస్తే బాగుంటుంది. కానీ నీ విశ్వాసం, నీ సమర్పణ, నీ విధేయత ఇవన్నీ సమకూడున్నాయండి. దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాం, కానీ మన సమర్పణ లేకుండా, మన విధేయత లేకుండా, మనకు విశ్వాసం లేకుండా గమ్యాన్ని చేరలేము. అందుకనే ఈరోజున అనేకులు ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగలేకపోతున్నారు, తొందరపాటు నిర్ణయాలు తీసుకొని శ్రమంలో పడుతూ దారి తప్పుతున్నారు. ఒక మాటలు చెప్పాలండి, మనం దారి తప్పినప్పుడండి, గురి ఎద్దకు పరిగెత్తవలసిన మనం దారి తప్పేసినప్పుడు మన జీవితాల్లో చాలా కష్టాలు పాలవుతాం. ఈ దారిలో రా నేనున్నాను అని ప్రభు చెప్తుంటే, నేను ఆ దారిలో వెళ్తాను అంటే నీకోసం ప్రభువు తన మార్గాన్ని విడిచి నీ మార్గంలోకి వస్తాడనుకుంటున్నారా? తన స్థితిని విడిచి నీ స్థితికి, తప్పుడు స్థితికి
ఆయన మళ్ళుకుంటాడు అనుకుంటున్నారా? అందుకే మనం పక్కదారి పట్టినప్పుడు, సైడ్ ట్రాక్ అయినప్పుడు మనం తప్పకుండా మనం బాధల్లో చిక్కుంటాం, సాతాన్ చేతుల్లో చిక్కుంటాం, నష్టపోతాం, కష్టాలు పాలవుతాం. కష్టాలు పాలైన వెంటనే మనకు వచ్చే ఆలోచన ఏంటంటే, దేవుడే ఈ కష్టం పంపించాడు. ఏం కష్టం ఉంది మీకు చెప్పండి? దేవుడు పంపించాడా? మీరు చేతులారా తెచ్చుకున్నారా? మీ ఇష్టం చేసి నష్టపోయారా? దేవుడి చిత్తం చేసి నష్టపోయారా, మోసపోయారా? నాకు తెలిసి దేవుని చిత్తం చేసిన వాడు ఎప్పుడు విడనాడబడడు. ఆయన చిత్తం ఉత్తమం. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ప్రభు నన్ను విడిచిపెట్టాడు అనే ఆలోచన రానివ్వకండి. అది సాతాను సంబంధమైంది. ప్రభువు నిన్ను విడిచాడు అనే విరక్తి పుట్టించి సాతాను నిన్ను చేరువు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. విలాపు వాక్యాల్లో ఒక మాట ఉంది, చదువుదాం చూడండి. విలాపు వాక్యములు 3:31 అండి. ప్రభువు సర్వకాలము విడనాడడు. ప్రభువు సర్వకాలము విడనాడడు. శాశ్వతంగా మనల్ని విడిచిపెట్టడు. నువ్వు తప్పుదారి పట్టినా నిన్ను తిరిగి దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తాడు, కానీ నిన్ను విడిచిపెట్టేయడు. నీ దారి నువ్వు పో అనేవాడు కానే కాదట. మనల్ని ప్రేమించిన ప్రభు మనం తిరిగి రావాలని ఆశిస్తున్నాడు. నువ్వు తిరిగి నా నిర్దేశించడం నా ఎద్దకే రావాలను అని ఇస్రాయేల్తో చెప్పినట్లుగా, ఈరోజు దారి తప్పిన వారందరినీ దారి మళ్ళీ ప్రభు దగ్గరికి రావాలని, రిపెంట్, టర్న్ బ్యాక్, పశ్చాత్తాపడమని చెప్తున్నాడు. ప్రభు సర్వకాలము విడనాడడు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ఆయన బాధ పెట్టడం చేత కాదండి దేవునికి, కానీ బాధ పడటానికి మనల్ని వదిలేస్తాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో దేవుణ్ణి మర్చిపోయినప్పుడు ఐగుప్తుల చేతుల్లో నలిగిపోయారు చూడండి. అలాగే మిద్యానీయులు, ఇశ్రాయేలీయులు దేవుని మాట వినప్పుడు మిద్యానుల చేతులకు అప్పగించేశాడు దేవుడు. మీరు చూసుకోండి, వారు నానా తిప్పలు పెట్టినప్పుడు, వారు హీన దశను ఉన్నప్పుడు అప్పుడు మారబెట్టాడు. ఐగుప్తులు వారు అన్నీ పోగొట్టుకొని యోసేపు బంధువులుగా ఆధిక్యతను పొంది గౌరవాలు పొందారు. వారు చివరికి ఏమైపోయారు? దేవుణ్ణి మరిచి ఆ దేశంలో బానిసలైపోయారు. వారు చేస్తున్న వెట్టి పనులను బట్టి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మళ్ళీ జాలి చేసుకున్నాడు. మిద్యానీయుల్ని విడిపించడానికి గిద్యోనుని సిద్ధపరిచి మిద్యానీయులు 7 సంవత్సరములు వారి పడిన బాధల్లో నుండి బయటికి తీసుకుని వచ్చారు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు బాధల్లో ఉన్నారు? మొరపెట్టారా దేవునికి? దేవుని మీద నేరారోపణ చేయొద్దండి. ఆయన నేరము మోపుటకు తగిన వాడు కాదు. ఆయన్ని ఎప్పుడు దూషించొద్దు, ఆయన్ని సందేహించొద్దు. నమ్మదగిన దేవుడు అంటే స్తుతికి పాత్రుడు, క్షమాహృదయం కలిగిన వాడు. మొర విన్న వెంటనే విడుదల కలిగినట్టుగా మనల్ని కూడా, ఒకవేళ మనం బాధలు పాలైనా ఆ బాధలో మనం దేవునికి మొరపెడితే, ఆ పరిస్థితిలో చూడయ్యా నా బాధ అని ఒక్క మాట నువ్వు మనస్ఫూర్తిగా నీ దేవుని అందు విశ్వాసం వచ్చి నువ్వు చెప్పగలిగితే, తన కృపా సమృద్ధిని బట్టి నీ ఎడల జాలి పడతాడు. సాధారణంగా చిన్నపిల్లల్ని కొంతమంది కోపంతో కొట్టేస్తుంటారు. వాళ్ళు అవిధేయులతో అల్లరి చేస్తారులేండి. అల్లరంటే మరి పిల్లలకి స్వాభావికంగా వారి మూఢత్వం వారి హృదయంలోంచి వస్తుంది కదా. వాళ్ళని దండించాలి, కానీ ఎక్కడ పడితే అక్కడ కొట్టడం, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలాగ వారిని కించపరచడం, వారిని బాధ పెట్టడం, మరి మానవత్వం లేకుండా పిల్లల్ని కొట్టుకోవటం అనేది చాలా భయంకరమైన పరిస్థితి. ఈ కోపంలో కర్ర ఉంటే కర్ర, గరిట ఉంటే గరిట, ఏది ఉంటే అది పట్టుకొని కొట్టేస్తుంటారు. ఈ మధ్య సెల్ ఫోన్తో కొట్టి సెల్ బయలిపోయిందని ఏడిశాడంట బిడ్డ, గుండు బయలింది దానికంటే ఏంటండి. కొంతమంది పిల్లల్ని కొట్టిన తర్వాత వాళ్ళు ఏడిచే ఏడుపు చూసి, వాళ్ళకి కలిగిన దెబ్బ చూసినప్పుడు, ఆ బిడ్డలు ఏడుపు ముఖంతో ఆ తండ్రినో తల్లినో నానా మమ్మీ అంటే, అంత కోపంలో ఉన్న తల్లి గుండె గబక్కన జాలితో నిండిపోతుంది.
అంత బా కోపంలో ఉన్న ఆ తల్లి వెంటనే ఆ బిడ్డను హత్తుకొని గుండెలకు హత్తుకొని కన్నీళ్లు తుడిచి గాయాలకు మందు రాసి ఆదరిస్తుంది. అదే మన ప్రభు చేసేద. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష కావాల్సిందే, తట్టుకోలేనంత శిక్ష మన ప్రభు పెట్టేవాడు కాదు. నీ శిక్షలో నీవు దేవునికి మొరపెడితే దేవుడు తప్పక నీకు కరుణిస్తాడు. నీ ఎడల ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడను. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగు చేయవాడు. అసలే ఆయన హృదయపూర్వకంగా వీడిని బాధ పెట్టాలి, వీడికి దుఃఖపడాలి అని మనకు బాధలను కష్టాలను అనుమతించేవాడే కాదు, హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగు చేయవాడు కాదు. ఎప్పుడు నువ్వు బాధపడుతున్నప్పుడు దేవుడు పెంపడద్దు, నీ తప్పుల వలన, నీ పొరపాట్ల వలన, నీ అజ్ఞానం వలన, నువ్వు దేవునికి ఆపదలు పోగొట్టుకున్నందువలన, నువ్వు దేవుని చిత్తాన్ని చేయనందువలన, నువ్వు దేవుణ్ణి మరిచినందువలన, సాతానుకు చులకనైపోయావు, సాతాను నిన్ను ఆటాడిస్తున్నాడేమో, సాతాను నిన్ను వేధిస్తున్నాడేమో. ఆ వేదనలో, ఆ శ్రమలో, ఆ బాధలో దేవునికి మొరపెడితే ఆయన మనల్ని జాలి చేసుకుంటాడు, మనల్ని ఆదరిస్తాడు, మనల్ని లేవనెత్తుతాడు. మనల్ని పడిన తర్వాత లేవనెత్తడమే కాదు, పడకుండా కాపాడతాడండి. దావీదు పెద్ద తప్పు చేశాడు, చాలా హీనమైన స్థితికి దిగజారాడు కదా. పొరుగు వాని భార్యతో వ్యభిచరించాడు, దాన్ని కప్పుకోవడానికి అతన్ని చంపించాడు, ఏంటంటే చేశాడు. దేవుడు సేవకుడు వచ్చి సేవకుడి ద్వారా దేవుడు పంపిన సందేశం విన్న వెంటనే తన తప్పును తెలుసుకొని నేను పాపము చేసి ఉన్నానని సిన్సియర్గా మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు. అంతే, నేను తప్పు చేశానని ఒప్పుకున్నాడు. అంతే, దేవుడు అతన్ని జాలి చేసుకున్నాడు. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేపాడు అని పాటలు పాడగలిగాడు, సాక్ష్యం చెప్పగలిగాడు. వ్యభిచారం అనేది ఒక నాశనకరమైన గుంట అన్నది, పరస్త్రీ ఇరుకైన గుంట, వేశ్య లోతైన గొయ్యి. అటువంటి గోతుల్లో పడిపోయి పరిశుద్ధతను పోగొట్టుకొని మనస్సాక్షి పోరాటాలతో ఎంతోమంది వాళ్ళు వేధిస్తున్నారు, చెప్పుకోలేక ఒప్పుకోలేక బయటపడలేక. దేవుడికి మొరపెట్టండి. నీ మనస్సును మార్చగలిగిన వాడు, నీ చూపులు మార్చగలిగిన వాడు, నీ ఆశలు మార్చగలిగిన వాడు నాశనకరమైన గుంటలో నుండి పైకి లేపాడు. నాశనకరమైన గుంటలో చీకటి గల ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేపి బండపై నా పాదములు స్థిరపరిచాడు. దాట్స్ ఇట్. లేవనెత్తడమే కాదు, మళ్ళీ పడకుండా బండపైన నా పాదాలను స్థిరపరిచాడు, నన్ను స్థిరపరిచాడు. మళ్ళీ దావీదు అటువంటి పాపం మరొకసారి తన బ్రతుకులో ఎప్పుడు చేయలేదు. మళ్ళీ ఏనాడు అటువంటి నీచ స్థితికి దిగజారలేదు. కారణం, దేవుడు అతన్ని బలపరిచాడు. ఒకవేళ మీరు కొన్ని తప్పులు ఒప్పుకొని మళ్ళీ చేస్తూ ఒప్పుకొని మళ్ళీ చేస్తున్న పరిస్థితుల్లో ఉన్నారేమో, అందువల్లనే మీ మనస్సాక్షి ముద్దుబారిపోతుంది, అందుకనే మీ బాధలు అంతకంతకు అంతకంతకు ఎక్కువ అవుతున్నాయి. మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టాలని దేవుని వాక్యం చెప్తుందండి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని మరణ చేయువాడు కాదు, విడిచిపెట్టువాడు కనికరించబడతాడు. దావీదు జీవితంలో గొప్ప సాక్ష్యం ఉంది ఏంటంటే, నన్ను దేవుడు నిలబెట్టాడు, బండ మీద నిలబెట్టాడు. బండ, ఆ బండే క్రీస్తు. క్రీస్తు నందు నిలబెట్టాడు నన్ను. ఎస్, నువ్వు యేసు ప్రభు భుజాల మీద ఉన్నావు, ఆయన సంఖలో ఉన్నావు. నువ్వు పడతావనే భయం నీకుందా? ఇక హక్కలే. ఏంటండి, మీ నాన్నగారు నేను ఎత్తుకొని వెళ్తున్నారు, నేను పడిపోతానేమో అని ఎత్తుకోను సంఖలో ఉన్న బిడ్డోడు భయపడతాం వల్ల దానికి అర్థమేమన్నా ఉందా? అక్కడున్న బురదను చూసి బురదలో పడతానేమో అనాల్సిన అవసరం ఉందా? ముళ్ళు గుచ్చుకుంటాయేమో అని చెప్పాల్సిన అవసరం ఉందా? నిన్ను మోసుకొని వెళ్తాను.
ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలు జనాంగాన్ని రెక్కల మీద మోసినట్లుగా ప్రభు, ఎండ తగలకుండా, చీకటి భయం లేకుండా, ఆకలి తెలియకుండా, దాహం లేకుండా వారిని ఎలా మోసుకొని వెళ్ళాడో చూడండి. అయినా మనం అనేక సార్లు ఆ ఇశ్రాయేలు లాగానే మర్చిపోతున్నాం. నువ్వు క్షేమధనాలు గుర్తు చేసుకున్నప్పుడు దేవుని కాపుదలదని గుర్తొస్తుందా? నీకు శ్రమ వచ్చినప్పుడు దేవుడు పంపాడంటున్నావు, సుఖం వచ్చినప్పుడు, అభివృద్ధి వచ్చినప్పుడు, దీవెన వచ్చినప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు నాకు దేవుడిచ్చాడు ఇది అనే కృతజ్ఞత ఉందా? అదే విచిత్రం. మనం సర్వకాలము బాధల్లో లేము, ఆయా సమయాలలో బాధలు వస్తున్నాయి. మనల్ని ఎల్లకాలము కాపాడే ప్రభు ఉన్నాడు అన్నది మనం గుర్తుంచుకున్నప్పుడు ఆ బాధలన్నిటినీ దాటి వెళ్ళిపోగలుగుతాం. ఇరవై సంవత్సరాంతంలో ఉన్న మనం గత సంవత్సరం అంతా మనల్ని ఎలా కాపాడాడు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ మీరు ప్రస్తుతం ఏదన్నా ఇబ్బందుల్లో ఉంటే, రోగాల్లో ఉంటే, అనారోగ్యాల్లో ఉంటే, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే, ఏదైనా ఒక సమస్య నుండి మీరు వెళ్తూ ఉంటే, పోరాటాల్లో ఉండుంటే, దయచేసి దేవుడు విడిచిపెట్టాడను, దేవుడు బాధ పెట్టాడో అనడానికి బదులు దేవా సహాయం చేయి, దేవ నన్ను జ్ఞాపకం చేసుకో, దేవ నా మీద జాలిపడు, నన్ను ఆదరించాలని ప్రార్థించగలిగితే అద్భుతాలు మన జీవితాల్లో చూస్తాం. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాలము నాయన నీ గాయపడిన హస్తముతో మమ్మల్ని దర్శించాయా. ఈ లోకంలో శ్రమలు వాస్తవమే, సహజమేనని, అయితే శ్రమలలో నుండి మమ్మల్ని బయటకు తీయగలిగిన ప్రభు ఉన్నాడని, ఈ లోక శోధనల్లో మేము పడ్డా వదిలిపెట్టకుండా మమ్మల్ని లేవనెత్తే క్రీస్తున్నాడని మేము ఎల్లవేళలా గుర్తుపెట్టుకున్నట్టుకు సహాయం చేయి. హృదయపూర్వకంగా నా ప్రభు నాకు దుఃఖమని నన్ను విచారం నన్ను కలుగజేయడు. మరి నా విచారానికి కారణమేంటి, నా బాధ కారణమేంటి, నేనే కదా అన్నది పరిశుద్ధాత్మడి ద్వారా ఎప్పటికప్పుడు మేము గుర్తిస్తూ నీ సన్నిధిలో మొరపెట్టుకొని నీవిచ్చే ఉపశమనం పొందుటకు సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ అనుదిన ధ్యానంలో ఏకీవించిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడైనను గాక, ఆమేన్. దేవుని స్తోత్రం. దిగులు పడకండి, ప్రభు ఉన్నాడు. మీ ప్రార్థన సత్తులు పారాలంటే 9540041 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ పక్షంలో ప్రార్థిస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఇంతవరకు ఒక్కసారి కూడా పంపించకపోతే మీ పేరు, ఊరు, అలాగే మీ పిక్చర్తో పాటు పంపించండి. మిమ్మల్ని గుర్తుపెట్టుకుని ప్రార్థిస్తానికి మేము ఆశిస్తూ ఉన్నాం. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లోకి వచ్చి మీ పేరు, ఊరు టైప్ చేయండి. ప్రస్తుతమైతే మధ్యాహ్నం 3 గంటలకి మళ్ళీ రాత్రి 9 గంటలకి లైవ్లో కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది కాక. దైవజనుని హెచ్చరికా.